After reaching here, I felt so refreshed, both physically and mentally. I spent so much time by watching the nature as well as by watching small tiny plants. सो गाइस వచ్చి నియర్ బై 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఇక్కడే మేము స్ట్రీట్ వాక్ చేస్తున్నాం. స్ట్రీట్లో చాలా చూడవలసినవి అయితే ఉన్నాయి. ఇక్కడ పార్క్ నియర్ బై అంటే ఎవరైనా దూరంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ పిక్నిక్ స్పాట్లా పిక్ చేసి ఇక్కడ లంచ్ కానీ వాళ్ళ మీల్స్ కానీ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ అమేజింగ్ వ్యూ చిన్నపిల్లల కోసం ఇక్కడ ఉయ్యళ్ళు అయితే ఉన్నాయి. కూర్చోవడానికి సఫిషియెంట్ ప్లేస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎయిర్ కానీ లేకపోతే ప్రశాంతం కానీ లిటరలీ ఆసమ్. ఆ పక్కనే అక్కడ లేక్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఆ లేక్ దగ్గర ఏముంది, ఇంకా ఏమైనా రైడ్స్ ఉన్నాయా లేదా చూస్తాం. అక్కడ చూశాక కవర్ చేసి ఏదైనా మనం చేయడానికి ఉంటే, బోటింగ్ కానీ ఏదైనా ఉంటే ట్రై చేద్దాం కవర్ చేయడానికి. సో ఇంకా చాలా చూపించాలి. ఇంకా రియల్ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. 7 వండర్స్ ఎక్కడైతే ఉన్నాయో అది ఆసమ్ ఈ ప్లేస్లో. సో అక్కడికి విజిట్ చేసి మీకు చూపిస్తాం మిగతాది ఏ విధంగా ఉందో. సో ఆల్మోస్ట్ నియర్ బై అయితే రీచ్ అయిపోయాం లేక్ వద్దకు. అలా నడుస్తూ నడుస్తూ నేను ఒక అందమైన లేక్ వద్దకు చేరుకున్నా. చుట్టుపక్కల జనం, మధ్య బోటింగ్ చేసే బోట్స్, వివిధ రకాలైన రైడ్స్ మరింత అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా చాలా మంది కలిశారు. వీళ్ళైతే డిఫరెంట్ లాంగ్వేజ్, మదర్ టంగ్ డిఫరెంట్ లాంగ్వేజ్. కాకపోతే మన ఛానల్లో హాయ్ సో వీళ్ళైతే షేర్ చేస్తున్నారు, మన ఛానల్ చూస్తున్నారు. మీరు ఇంకా చూడలేదు అంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇలా మన సబ్స్క్రైబర్ను పెంచండి. ఎస్ఎస్ బ్లాగ్స్ తెలుగు. సో గాయ్స్ టైం వచ్చేసరికి 3:30 అయిపోయింది. మేము ఇంటి నుండి ఆఫ్టర్నూన్ 12కి బయలుదేరాము కరెక్ట్గా. సో ఇక్కడికి వచ్చాక మేము చాలా చూసాం. నార్మల్ వాక్ అయితే చేసాం పార్క్లోన. ఇది ఎంటైర్ పార్క్ చాలా విశ్రాంతమైన జాగా అయితే ఉంది. సో ఇప్పుడు హంగ్రీగా ఉంది, చాలా ఆకలి వేస్తుంది. ఇంటి నుండి మేము క్యారీ కూడా చేసాం, టిఫిన్స్ క్యారీ చేసాం. అక్కడ పెట్టిందాం, మా తమ్ముడు అక్కడే కూర్చొని ఉన్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్లీ ఒక బిర్యానీని బయటన తీసుకున్నాం. సో లంచ్ చేశాక ఇంకా చాలా ఉన్నాయి చూడటానికి. ఇక్కడ కవర్ చేస్తాం. కవర్ చేశాక నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఏ విధంగా సినిమాటిక్గా అవుతుందో అయితే తెలియదు. కాకపోతే మీ ఒపీనియన్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోను, లేకపోతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, బ్రో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకొని. సో డెఫినెట్లీ అయితే నేనైతే ట్రై చేస్తాను వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను ట్రై చేస్తున్నా. సో ఓవరాల్ ఏ విధంగా ఉంటుందో అయితే ప్రజెంట్ తెలియదు. సో ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. నేనైతే లంచ్ చేసుకుంటా. ఇప్పుడు లంచ్ చేసుకొని మిగతా ఫుటేజ్ను చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్ గాయ్స్. చాలా క్లిప్స్ అయితే కలెక్ట్ చేశాను. మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానీ, బిహైండ్ ద సీన్స్ కానీ, లేకపోతే ఫొటోస్ కానీ అక్కడ మీకు చాలా అప్లోడ్ చేస్తూనే ఉంటా. స్టోరీస్లో కానీ లేకపోతే పోస్టులు కానీ చాలా చేస్తూనే ఉంటా. మీరు ఇంకా బిహైండ్ ద సీన్స్ కానీ, పోస్టులు కానీ చూడాలి అంటే యూ కెన్ విజిట్ దేర్. బాగుంటుంది, అక్కడ కూడా వచ్చేయండి, కలిసి మాట్లాడుకుందాం. సో ఇంకా నా గ్యాజెట్స్ కానీ లేకపోతే నా డ్రెస్సెస్ కానీ ఏమైనా చెక్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. పర్చేస్ చేయాలి అంటే ఈజీలీ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దేర్. సో ఇంకా చూస్తున్నాం ఇంకా ఏమున్నాయి ఏం లేవు అనేవి. అమేజింగ్ వ్యూ. ఇక్కడ కోవిడ్ పీరియడ్లో కూడా ఇక్కడ ప్రజలు అయితే చాలామంది ఉన్నారు, విశ్రాంతిగా చాలామంది పిక్నిక్స్ చేసుకుంటున్నారు, ఇంకా చాలామంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ఇయర్ 2020.
అలా అద్భుతాలను చూస్తూ చూస్తూ సూర్యుడు అస్తమించే సమయం అయ్యింది. Whenever you will get a chance to watch the sunset, then don't miss it. Enjoy the view. So guys, present అయితే ఉన్నది స్కల్ప్చర్ గార్డెన్, హిస్టరీ ఆఫ్ బెంగాల్. దీనిలో ఏముందో తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చా. కాకపోతే లోన ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూద్దాం ఏముందో. లెట్స్ సీ. బయట అయితే బోర్డులో పెట్టారు స్కల్ప్చర్ గార్డెన్ హిస్టరీ ఆఫ్ బెంగాల్ అనే, బెంగాల్ తాలూకా హిస్టరీ ఉందని. లెట్స్ సీ. మొత్తం గ్రీనిష్ గ్రీనిష్ గా ఉంది. సో దీస్ ఆర్ ద స్కల్ప్చర్స్. ఐ థింక్ మీకు చూపిస్తా. సో ఇవి బేసికల్గా స్కల్ప్చర్స్ అయితే చుట్టుపక్కల వాల్స్కి ఉన్నాయి. మొత్తం గ్రీనిష్ పీస్గా ఉంది ఓవరాల్. ఇక్కడ ద మిడిల్ ఈజ్ రెసిడెన్స్ ఇన్ బెంగాల్, వాటి తాలూకా డీటెయిల్స్ అండ్ ఐ థింక్ దానికి రిలేటెడ్ స్కల్ప్చర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ యూ బెంగాల్ అండ్ వన్ మోర్ హిస్టారిక్ బ్యాటిల్, ద బ్యాటిల్ ఆఫ్ ప్లజీ. ద హోల్ స్టోరీ రిటన్ హియర్. ఇక్కడ స్కల్ప్చర్స్, దానికి రిలేటెడ్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. బ్యాటిల్ ఆఫ్ ప్లజీకి రిలేటెడ్ గ్రీనిష్ ప్లేస్లో మెటల్తో చాలా బాగా అయితే ఉంది. ఇంకా లైటింగ్స్ ఏవి ఆన్ అవ్వలేదు ఐ థింక్. సో లైటింగ్స్ ఆన్ అయ్యాక ఈ స్కల్ప్చర్స్ అనేవి మరింత అందంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి స్కల్ప్చర్ పైన ఒక పెద్ద కథ అయితే ఉంది. దీన్ని తయారు చేసిన కళాకారుడ ఎవరో తెలియదు, కానీ హృదయం సంతోషపడే విధానంగా ఈ బొమ్మలను చెక్కి తయారు చేశారు. So guys, finally reached the place, the most awaited place, seven wonders of the world. మీరు ఇప్పటి వరకు సెవెన్ వండర్స్ చూడలేదు అంటే డోంట్ వరీ, ఒకే ప్లేస్లో ప్రతి ఒక్కటి మీకు కవర్ అయిపోద్ది. సో ఇప్పుడు ఫైనాన్షియలీ కోవిడ్ టైంలో పాసిబుల్ కాదు ప్రతి కంట్రీ కంట్రీకి వెళ్ళి చూపించడం. అదేవిధంగా ఫైనాన్షియలీ మనం అంత స్టెబుల్ కాదు కంట్రీ కంట్రీ విజిట్ చేయడం. మీరు ఈకో పార్క్ అనే కలకత్తాలో ఒక ప్లేస్కి వస్తే చాలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఒకే దగ్గర చూసేవచ్చు. సో నా వెనక్కి ఉన్నది పిరమిడ్, మీకు దగ్గరకు వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సినిమాటిక్ షార్ట్స్తో చూపిస్తా. సో వెయిట్ టిల్ ఎండ్ గైస్, ఎంజాయ్ ద వ్యూస్, ఎంజాయ్ ద సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈజిప్ట్లోనే అతి ప్రాధాన్యమైన స్ట్రక్చర్స్, ద పిరమిడ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే సమాధులు. గొప్ప వ్యక్తులను, అక్కడ రాజులను గుర్తింపుగా చనిపోయాక ఇలానే సమాధి చేసేవారు. సో గైస్, ఫస్ట్ మోనుమెంట్, ఫస్ట్ వండర్ను అయితే మీకు చూపించా, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్. ద సెకండ్ వన్ ఈజ్ పెట్రా జోర్డన్. దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ పెట్రా జోర్డన్. యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ, యూ కెన్ వాచ్ ద వ్యూ, యూ కెన్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్. యూ డూ సబ్స్క్రైబ్. పెట్రా అనేది అందమైన పూర్వీకులతో కట్టబడిన భవనం. ఇది జోర్డన్లో ఉంది. దీని హైట్ దాదాపు 900 మీటర్లు పైగా ఉంటుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో గైస్, దిస్ ఈస్ ద ఇన్సైడ్ వ్యూ ఆఫ్ యూ పెట్రా జోర్డన్. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, బయటకు వెళ్ళి ఇంకో వండర్ను మీకు చూపిస్తాయి. ఇప్పటి వరకు 2 వండర్స్ అయితే అయ్యాయి. సో ఇంకో వండర్ను మీకు చూపించి నెక్స్ట్ ఇంకా కవర్ చేద్దాం, ఏముందో ఏం లేదో చూద్దాం. సో అగైన్, వన్స్ అగైన్, దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ యూ పెట్రా జోర్డన్. సో గైస్, ప్రజెంట్ అయితే ఇంకో వండర్కు రీచ్ అయ్యాం. ఇది థర్డ్ వండర్. ఇక్కడ చాలా స్టాచ్యూస్ అయితే మీకు బిహైండ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ స్టాచ్యూస్ వెనుక అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఒక సినిమాటిక్ షూట్స్తో మీకు స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక డిఫరెంట్ వేగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేయండి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఝలక్ చూపిస్తా మీకు. అక్కడ అక్కడ తాజ్మహల్ ఉంది, దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా. సర్ జస్ట్ వెయిట్ టిల్ ఎండ్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ద మోర్.
సినిమాటిక్ బ్లాక్స్. మువాయి స్టాచ్యూస్ అంటే తలకాయల యొక్క శిల్పాలు అని అర్థం. ఈ శిల్పాల్లో తలకాయలతో పాటు చేతులు భుజాలు కూడా ఉంటాయి. కానీ తలకాయలతో పోల్చి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ శిల్పాలు పెద్ద పెద్ద కొండరాళ్లతో చెక్కబడి ఉంటాయి. ఒక్కొక్క శిల్పం యొక్క బరువు 14 టన్నుల వరకు ఉంటుంది. ఈ శిల్పాలు 1000కు పైగా ఉంటాయి. 400కు పైగా సగం కట్టి సగం పూర్తి చేయకుండా ఇప్పటికీ అలానే వదిలేశారు. సో గైస్ 3 వండర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ప్రజెంట్ వచ్చిన ప్లేస్ 4th వండర్. సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇది క్రీస్ట్ స్టాచ్యూ, చాలా పెద్ద స్టాచ్యూ. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే నేనైతే ఇక్కడ కింద కట్టిన పిల్లర్ అంతా కూడా లేను. ఇక్కడ చాలా హైట్ వరకు ఉంది, మినిమం 50 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది ఐ థింక్. సో ఎంజాయ్ చేయండి, సినిమాటిక్ షూట్స్ కూడా కవర్ చేస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రెజిల్లోనే అతిపెద్ద క్రీస్ట్ స్టాచ్యూ. దీని రియల్ హైట్ వచ్చేసరికి దాదాపు 100 ఫీట్స్ ఉంటుంది. ఈ విగ్రహం మతపరంగా చాలా పేరు ప్రఖ్యాతులు రూపొందించింది. సో గైస్ ప్రజెంట్ అయితే 4 మాన్యుమెంట్స్ అయితే కవర్ చేశాం, 4 వండర్స్ అయితే మీకు చూపించాం. ఇప్పుడు వచ్చింది ఆసమ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ఇన్ ఇండియా, బ్యూల్ట్ బై షాజహాన్ ఫర్ ద మెమరీ ఆఫ్ ముంతాజ్. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ తాజ్ మహల్. You can enjoy with your cinematic shots. I always feel proud to see something about my country. Yes, this is the monument which counts in 7 wonders of the world. This is one of my favorite monument in India, but yet not visited. Hope it may possible soon. I wonder say the cover chesam. So one of the best wonder lo ye marla vachesam. It is 6th wonder. So deni peru vachesariki maybe mee andarki telusu anukunta, China wall, one of the biggest wall ever in the world. So idi kuda 7 wonder lo ki vastundi. So this is the amazing view, you can watch it from here. సో గైస్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, నేను టోటలీ కవర్ చేయలేకపోతున్నా, సినిమాటిక్ షార్ట్స్తో చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో అతిపెద్ద యుద్ధాలను ఆపుకోవడానికి వివిధ దేశాలు చాలా పెద్ద పెద్ద గోడలను కట్టేవి. ఆ గోడల్లో అతిపెద్ద వాల్, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. This is the beauty of China's wall. చీకట్ అయితే అయిపోయింది, ఇప్పుడు 6 వండర్స్ కంప్లీట్ చేసాం. సో ఫైనల్ లాస్ట్ వన్ వచ్చేసరికి కొలోసియం ఆఫ్ రోమ్, చాలా వండర్ఫుల్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ సోల్జర్స్ అయితే ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో ద కొలోసియం ఆఫ్ రోమ్ మీకు సినిమాటిక్ షార్ట్స్తో చూపిస్తా. చాలా చీకటి అయిపోయింది, నేను మొత్తం కవర్ చేయలేకపోతున్నా, క్లియర్లీ కవర్ చేయలేకపోతున్నా. సో నా తరపు నుండి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా, సారీ ఫర్ దాట్. సో మీకు ప్రేమ, మీ ప్రేమ అభిప్రాయం మీ లైక్స్ రూపంలో తెలియజేయండి. సో లెట్స్ గో, వాట్స్ ఇన్సైడ్, లెట్స్ చెక్ ఇట్ అవుట్. దీస్ ఆర్ ద స్మాల్ టీనీ డోర్స్ వీ కెన్ ఎంటర్ ఫ్రమ్ హియర్ లైక్ దిస్. సో నోనైతే ఈ విధంగా ఉంది, మీకు చాలా ఇంట్రెస్టింగ్ మీరు చూడండి ఇక్కడ నుండి. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ. రియలీ 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 దిస్ ఈస్ అమేజింగ్. దిస్ ఈస్ మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ఇటలీ. బట్ సాడెస్ట్ థింగ్ ఈస్
while watching this monument, my phone's battery got over. So guys, this is for today's vlog. If you like my work, then do subscribe the channel and encourage me as much as possible. Love you all.